Hello everyone, my name is Jalabam Ramarao. JLN General Foundation course, working in Government Junior College, Palwancha, Badradri Kotagudem district. Last video, we discussed about input output devices. So, in this video, I am going to explain about evaluation of computers and characteristics of computers. Let's begin with the definition first the term computer is derived from compute which means to calculate we are all familiar with calculations in our day-to-day -day life we apply mathematical operations like addition subtraction multiplication or etc and many other formula for calculations simple calculations take less time but complex calculations take much longer time another factor is accuracy in calculations so

కంప్యూటర్ అంటే నార్మల్ వర్డ్స్లో టు క్యాల్కులేట్ అనే మీనింగ్ సో ప్రస్తుతం కంప్యూటర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అంటే మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సోషల్ బ్యాక్గ్రౌండ్ అయినా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా మనకు కంప్యూటర్ నాలెడ్జ్ చాలా అవసరం ఎందుకంటే ప్రతి యాక్టివిటీ ప్రతి పని కంప్యూటర్ బేస్ మీదనే అవుతుంది సినిమా చూడాలన్నా షాపింగ్ చేయాలైనా టికెట్ బుకింగ్ చేసుకోవాలన్నా ఏది చేయాలన్నా మనకు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ చాలా అవసరం ఎటువంటి మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ చేయాలన్నా కానీ కంప్యూటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో వీ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ Reservation of tickets in airlines and railways, payment of telephone and electricity bills, deposits and withdrawals of money from banks, business data processing, medical diagnosis, weather forecasting or etc. are some of the areas where computer has become extremely useful. So normal computer definition. Computer is an electronic device which can accept the data input. అండ్ ప్రొసెసర్ అండ్ గివ్స్ ది డెజర్వ్డ్ అవుట్పుట్ ఇన్పుట్ని డేటా లాగా తీసుకొని దానిని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్పుట్ని ఎలా తీసుకుంటుందంటే డేటా ఫామ్లో తీసుకుంటుంది అవుట్పుట్ని ఎలా ఇస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఫామ్లో ఇస్తుంది సో డేటా అంటే ఏమిటి డేటా అంటే అన్ప్రాసెస్డ్ రా ఫ్యాక్ట్స్ విచ్ మీన్స్ టెక్స్ అండ్ ఫిగర్స్ అండ్ నంబర్స్ Data the evolution of computer started from 16th century and resulted in the form that we see today the present day computer however has also undergone rapid change during the last 50 years this period during which the evolution of computer took place can be divided into five distinct spaces. బేసిస్ ఆఫ్ ది టైప్ ఆఫ్ స్విచింగ్ సర్క్యూట్స్ నౌన్స్ యాజ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్ చరిత్ర పదహారవ శతాబ్దంలోనే మొదలైంది సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధికి అనుగుణంగా కంప్యూటర్లలో అనేక మార్పులు సంభవించాయి కంప్యూటర్ల పరిణామ క్రమంలో గత యాభై సంవత్సరాలుగా వచ్చిన మార్పులను తరాలు జనరేషన్లుగా విభజించి పరిశీలించడం జరిగింది first generation computers 1950s these computers which used vacuum tubes as major electronic component the advantage of vacuum tubes technology is that it made the advent of electronic digital computer vacuum tubes were only electronic devices available during those days which made computing possible ఈరోజు మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి జనరేషన్స్ ఏమేమి ఉన్నాయి మనం ఫస్ట్ కంప్యూటర్ జనరేషన్స్ తెలుసుకునే ముందు మొబైల్లో ఉన్నటువంటి జనరేషన్స్ గురించి ఒక్కసారి తెలుసుకుందాం మొబైల్స్ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ అలా ఎలా ఉన్నాయో కంప్యూటర్లో కూడా ఫైవ్ జనరేషన్స్ ఉన్నాయి సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఈ ఫస్ట్ జనరేషన్ను నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో డెవలప్ చేయడం జరిగింది దీనికి యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే వ్యాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ ఈ వ్యాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీని యూజ్ చేసి ఇన్పుట్ గాను పంచుడ్ కార్డ్స్గా అవుట్పుట్ గాను పేపర్ టేప్స్గా దానిని ప్రింటింగ్ పేపర్స్ అని కూడా అంటాము మెమరీ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ డ్రమ్స్ను యూజ్ చేశారు ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేది దీనిలో కీబోర్డ్ కానీ మౌజ్ కానీ స్క్రీన్ కానీ సిపి కానీ ఏమీ ఉండవు వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఎన్ని యూజ్ చేశారంటే సుమారుగా పద్దెనిమిది వేల పైన వ్యాక్యూమ్ ట్యూబ్స్ను యూజ్ చేశారు ఫస్ట్లో డెవలప్ చేసినటువంటి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఎలా ఉందంటే ఇలా ఉండేది చాలా పెద్ద రూమ్లో ఫిక్స్ చేసి ఉంటుంది సైజు ఎక్కువ కాస్ట్ ఎక్కువ స్పీడ్ తక్కువ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు షిఫ్ట్ చేయడం చాలా తక్కువ అంటే చాలా కష్టంగా ఉండేది హార్డ్ డిస్క్ మెమరీ కార్డు ఏమీ ఉండవు మ్యాగ్నెటిక్ డ్రమ్స్లోనే డేటా స్టోరేజ్ అవుతూ ఉండేది స్క్రీన్ కూడా ఏమీ ఉండదు సో దీని తర్వాత వచ్చిన నెక్స్ట్ డివైజ్ ఏంటంటే సో దాన్ని తెలుసుకునే ముందు ఇంతకుముందు వ్యాక్యూమ్ ట్యూబ్ అని చెప్పాము కదా ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి ఇలాంటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి పద్దెనిమిది పైనే యూజ్ చేశారు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్కి So, second generation computers, 1960s. Around 1955, a device called transistor replaced the bulky electric tubes in the first generation computer. Transistors are smaller than electric tubes and have higher operating speed. They have no filament and require no heating. Manufacturing cost was also very low. Thus, the size of the computer got reduced. Considerably, the second generation of computers came between the years 1956 to 1963 when transistors replaced the vacuum tubes. This made the computers smaller, faster, cheaper, and more reliable, more energy efficient. Though distance generated lots of heat, they were also the first computers used magnetic core technology, stood instruction in memory.

ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తున్నాం సేమ్ ఫస్ట్ జనరేషన్ లాగానే ఇన్పుట్ పంచుడ్ కార్డ్స్ అవుట్పుట్ ఏమో పేపర్ టేప్స్ మెమరీ మ్యాగ్నెటిక్ డ్రమ్స్ సో సెకండ్ జనరేషన్ కంప్యూటర్ కూడా కీబోర్డ్ మౌజ్ స్క్రీన్ సిపియూ ఇవేమీ ఉండవు సెకండ్ జనరేషన్ కంప్యూటర్ వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్తో పోలిస్తే సైజు తగ్గింది కాస్ట్ తగ్గింది స్పీడ్ కొంచెం పెరిగింది ఒక చోట నుంచి ఇంకో చోటకు షిఫ్ట్ చేయడం కొంచెం ఈజీ అయింది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్తో పోల్చుకుంటే ట్రాన్సిస్టర్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి చూద్దాం పైన కనిపించే ఇమేజెస్ని ట్రాన్సిస్టర్స్ అంటారు థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ నైన్టీన్ సెవెంటీస్ The third generation computers were introduced in 1964. They used integrated circuits, ICs. These ICs are popularly known as chips. A single IC has many transistors, resistors, and capacitors built on a single thin slice of silicon. So it is quite obvious that the size of the computer got further reduced. Computers of these generations were small in size low cost large memory and processing speed is very high the third generation of computers was between 1964 to 1971 when integrated circuits or ic's replaced the transistors this made the computers smaller faster cheaper than earlier computers they were accessed the keyboard monitor and even had an operating system to enable to run different applications at the same time. They were now made available to large number of people as they were smaller and cheaper. Example include IBM 360 and PDP 11. థర్డ్ Generation Computers ఈ యొక్క థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ని నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఆర్ సిక్స్టీ ఫైవ్లో డెవలప్ చేయడం జరిగింది దీనికి యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ దీనిని ఐసీస్ అని కూడా అంటాము టేప్ రికార్డుల్లో టీవీలో డీవీడీ సిడీ ప్లేయర్స్లో మీరు చూస్తే ఒకసారి వాటిలో ఐసీస్ ఉంటాయి ఈ ఐసీస్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటాము దీనిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కీబోర్డ్ మౌజ్ స్క్రీన్ సిపియో ఈ నాలుగింటిని థర్డ్ జనరేషన్లో ఇంట్రడ్యూస్ చేశారు మీకు క్వశ్చన్ కూడా అడుగుతారు ఏ జనరేషన్లో కీబోర్డ్ మౌస్ స్క్రీన్ సిపియూ ఇంట్రడ్యూస్ చేశారంటే థర్డ్ జనరేషన్లో ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాలి దీనికి యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ట్రాన్సిస్టర్స్ ప్లేస్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ను ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది వీటిని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటారు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి అంటే చిన్నగా ఉంటాయి అప్పుడు యూజ్ చేసినటువంటి థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ ఇలా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసీస్ మైక్రోచిప్స్ ఇలా ఉంటాయి ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ను మైక్రోచిప్స్ అని యూజ్ చేశారు ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ నైన్టీన్ ఎయిటీస్ ది ప్రజెంట్ కంప్యూటర్స్ దట్ యూ సీ టుడే ఆర్ ద ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ that started around 1975 it uses large scale integrated circuits lsic built on a single silicon chip called microprocessors due to the development of microprocessors it is possible to place computers central processing unit cpu on single chip these computers are called microcomputers later very large scale integrated circuits vlsic Replaced LSICS, thus the computers which was occupying a very large room in earlier days can now be placed on a table. The personal computer PC that you see in your college is a fourth generation computer. The fourth generation of computers started from year 1971 with the advent of microprocessor which use VLSI or very large scale integrational. Technology to have thousands of ICs on a single silicon chip. This made the computer small and portable. They were cheap and could work at high speed with a lot more accuracy and reliability. They had large memory, so led to exclusion in development and application software and handheld devices. Examples include all the computers you see around you today. నెక్స్ట్ వన్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో డెవలప్ చేశారు దీనికి యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే మైక్రో ప్రొసెసర్ ఎగ్జాంపుల్ డెస్క్ టాప్స్ ల్యాప్టాప్స్ పామ్ టాప్స్ అంటే ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్నటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ మొత్తం కూడా ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ కిందకు వస్తాయి స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఆఫీసులో కానీ ఆర్గనైజేషన్స్లో కానీ అన్ని చోట్ల ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ను యూజ్ చేస్తున్నాం మైక్రో ప్రాసెసర్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి వీటినే మైక్రో ప్రాసెసర్స్ అంటాము ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ దీస్ కంప్యూటర్స్ యూస్ ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీ టు హ్యాండిల్ artificial intelligences expert systems robotics etc these computers have high processing speeds and are more reliable the future is fifth generation computers which will be based upon the artificial intelligence they will use ulsi or ultra large scale integration making it even more faster cheaper and self reliant కంబైన్డ్ విత్ క్వాంటమ్ నానో టెక్నాలజీ ది నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ గోయింగ్ టు బి ది ఇంటెలిజెంట్ కంప్యూటర్స్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ అనేది నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఇప్పటి వరకు తయారు చేస్తూనే ఉన్నారు కంప్లీట్ మాత్రం కాలేదు ఫస్ట్ వన్ జపాన్ వాళ్ళు తయారు చేశారు దీన్ని యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే మైక్రో ప్లేస్ ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసి ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ తయారు చేస్తున్నారు ఎగ్జాంపుల్ రోబోట్స్ ఈ రోబోట్స్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ప్రస్తుతం మన కంప్యూటర్లకు ఆలోచించే శక్తి కానీ తెలివి కానీ లేవు మనం ఏ పని చెప్తే వాటిని అవి చేస్తాయి ఐదవ తరం కంప్యూటర్లు తెలివిగలవిగా ఉంటాయి భూమి మూలధనం శ్రమశక్తి పైన కాకుండా కంప్యూటర్ అందించే జ్ఞానమే ఒక సమాజం యొక్క శక్తి సామర్థ్యాలు నాణ్యత వికాసములకు గీటురాయిగా ఉండబోతుంది ఈ నేపథ్యంలో ఐదో తరం కంప్యూటర్ల ముఖ్య లక్షణాలుగా వీటిని పేర్కొనవచ్చు ఐదో తరం యొక్క కంప్యూటర్ల యొక్క లక్షణాలు సిలికాన్ గాక ఇతర పదార్థాలపై ఆధారపడి వీటిని నిర్మించడం మనిషి నోటితో చెప్పే ఆదేశాలను అర్థం చేసుకోవటం మనిషి ఆదేశాలకు అనుగుణంగా తిరిగి మాటల రూపంలో కూడా ప్రతిస్ ప్రతిస్పందించగలగటం వీటి స్టోరేజ్ సామర్థ్యం జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండటం తర్కపరమైన వాదనలు సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలగటం కృత్రిమ ప్రజ్ఞను చొప్పించడంతో సమస్యల పరిష్కారంలో వాటంతటవే తెలివిగా వ్యవహరించటం ఫోర్ట్రాన్ కోబాల్ వంటి హై లెవెల్ లాంగ్వేజ్లకు మారుగా కొన్ని సంకేతాలతో పనులు నిర్వహించగల సౌలభ్యం ఉన్న భాషలు వినియోగించటం ఐదవ తరం కంప్యూటర్లకు ఉదాహరణగా సూపర్ కంప్యూటర్ను పేర్కొనవచ్చు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ క్యారెక్టరిస్టిక్స్ మీన్స్ ఫ్యూచర్స్ కంప్యూటర్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఏ కంప్యూటర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ యూజ్ఫుల్ ఇన్నోవేషన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ పీపుల్ ఆర్ సడన్లీ ఎట్ ఏబుల్ టు పెర్ఫామ్ ఎన్ ఇంక్రీడబుల్ అమౌంట్ ఆఫ్ కాంపిటేషన్స్ at very high speed with 100% accuracy some characteristics of computer are described below the characteristics which make computer more indispensable are first one speed second one accuracy third one reliability fourth one storage capacity fifth one versatility sixth one automation seventh one diligent speed first one the computers is able to process the data and gives the output in fractions of seconds such that required information is given to the user on time enabling the user to take right decisions on right time a powerful computer is capable of executing about 3 million calculations per second a computer can work at very high speed and is much faster than human the టైమ్ యూజ్డ్ బై ది కంప్యూటర్ టు పెర్ఫామ్ ఎన్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ ది ప్రాసెసింగ్ స్పీడ్ కంప్యూటర్ ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఇది అప్పగించిన డేటాను కోరిన విధంగా ప్రాసెస్ చేసి ఉపయోగకరమైన సమాచార రూపంలో అందిస్తుంది వేగంతో పనిచేయడం కంప్యూటర్ల మొదటి లక్షణం ఒక సెకండ్ కాలంలో మూడు మిలియన్ల లెక్కింపును నిర్వహించే సామర్థ్యాన్ని కంప్యూటర్ కలిగి ఉంటుంది అందువలన కంప్యూటర్ ఉపయోగించేవారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది కంప్యూటర్లు సెకండ్కు మిలియన్ల ఇన్స్ట్రక్షన్ను ప్రాసెస్ చేయగలవు నిజానికి వాటిని ప్రాథమికంగా లెక్కలు చేసే యంత్రాలుగానే రూపొందించారు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో రూపొందించబడిన ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఎనియాకు లెక్కలు చేయడంలో మనిషి కంటే మూడొందల రెట్లు వేగంగా ఉండేది ఎనియాక్ అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేటర్ అని అర్థం అయితే ఈనాటి సూపర్ కంప్యూటర్ ఎనియాక్ కంటే లక్ష రేట్లు వేగంగా పనిచేస్తుంది ఇది సెకండ్కు బిలియన్ల లెక్కలు చేయగలదు ఎలా చూసినా లెక్కలు చేయడంలో మనిషికి ఏమాత్రం అందనంత వేగంగా కంప్యూటర్ పరిగెడగలదు ఎక్యురసీ ది ఎక్యురసీ ఆఫ్ computers is constantly high enough which avoids any error. if at all there are errors, they are due to errors in instructions given by the programmer. accuracy means to provide results without any error. computers can process large amount of data and generate error-free result. a modern computer performs millions of operations in one second without any error. accuracy means kajitatung. కంప్యూటర్ ఏ విధమైన తప్పులు లేకుండా అతి ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది కంప్యూటర్ ఇచ్చిన సమాచారంలో ఏమైనా తప్పులుంటే అది ప్రోగ్రామర్ ఇచ్చిన సూచనలో తప్పులే కానీ కంప్యూటర్ చేసిన తప్పు కాదు సూత్రరీత్య ప్రాసెసింగ్లో కంప్యూటర్లు తప్పులు చేయవు సాధారణంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ వాటంతటవే అత్యంత విశ్వసనీయంగా ఉంటాయి సిస్టంలో నిర్మిత నిరోధాల ఇన్బిల్ట్ చెక్స్ వల్ల అవి అలా ఉంటాయి మానవులంతా మన కూడికెల్లో ఎన్నిసార్లు తప్పులు చేస్తామో కంప్యూటరైజ్ సిస్టమ్స్ కూడా ఒక్కోసారి తప్పులు చేస్తాయి అయితే ఆ తప్పులను వెతికితే అవి ఇన్పుట్ డేటాలను ప్రోగ్రాంలో ఉన్నట్లు గుర్తిస్తాం అంటే అవుట్పుట్లో తప్పుడు సిస్టమ్స్ డిజైన్ తప్పుడు విధానాలు తప్పుడు ప్రోగ్రామ్ ద్వారా మనిషి చేసే చర్యల కారణంగా కంప్యూటర్ తప్పుడు ఫలితాలందిస్తుందే తప్ప దానంతటది ఏ తప్పు చేయదు అంటే కంప్యూటర్ చేసే పనులన్నీ దాదాపు నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉంటాయి రిలయబిలిటీ ది అవుట్పుట్ జనరేటెడ్ బై ది కంప్యూటర్ ఈజ్ వెరీ రిలయబుల్ బట్ ఇట్ ఈస్ రిలయబుల్ ఓన్లీ వెన్ ది డేటా విచ్ ఈస్ పాసింగ్ యాజ్ ఇన్పుట్ టు ద కంప్యూటర్ అండ్ ది ప్రోగ్రామ్ విచ్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కరెక్ట్ అండ్ రిలయబుల్ రిలయబిలిటీ విశ్వసనీయత కంప్యూటర్ అందించే అవుట్పుట్ చాలా విశ్వసనీయమైనది అయితే అది కంప్యూటర్కి అందించే ఇన్పుట్ సమాచారం యొక్క విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది స్టోరేజ్ కెపాసిటీ ది కంప్యూటర్ హ్యాస్ ఏ ప్రొవిజన్ టు స్టోర్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా ఇన్ ది స్మాల్ స్టోరేజ్ డివైజెస్ విచ్ హ్యావ్ కెపాసిటీ టు స్టోర్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అండ్ హెల్ప్ ది రిట్రివల్ ఆఫ్ ది డేటా అండ్ ఈజీ టాస్క్ ఏ కంప్యూటర్ కెన్ స్టోర్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా పర్మనెంట్లీ యూజర్ కెన్ యూజ్ దిస్ డేటా ఎట్ ఎనీ టైమ్ వీ కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్ ఈమేజ్ ఆడియో అండ్ వీడియో ఫైల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ కెన్ బి స్టోర్ ఈజీలీ స్టోరేజ్ కెపాసిటీ నిల్వ సామర్థ్యం చిన్న స్టోరేజ్ పరికరాల్లో పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం కంప్యూటర్ యొక్క మరొక ముఖ్య లక్షణం కంప్యూటర్లో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన డేటాను అవసరమైనప్పుడు సులభంగా తిరిగి పొందవచ్చును కంప్యూటర్ సమాచారాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సిపియులో మిలియన్ల క్యారెక్టర్లను నిల్వ చేసుకోవచ్చు దీనితో పాటు కంప్యూటర్ సెకండరీ మెమరీ యొక్క సామర్థ్యం అపరిమితం ఎన్ని ప్లాపిలలోనూ సీడీలలోనూ అయినా డేటాను స్టోరేజ్ చేసుకోవచ్చు ఇటీవల కాలంలో స్టోరేజీ మీడియా ధరలు గణనీయంగా తగ్గడంతో హండ్రెడ్ జీబీ కన్నా ఎక్కువ కెపాసిటీ గల హార్డ్ డిస్క్లు లభ్యమవుతున్నాయి డీవీడీలు వినియోగంలోకి వచ్చాయి ఒక్కొక్క డివిడీలో సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎంబీ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతేగాక ప్రైమరీ లేదా సెకండరీ స్టోరేజ్లోని సమాచారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కేవలం కొన్ని మిల్లీ సెకండ్లో కంప్యూటర్ నుంచి బయటకు తీసి చూడవచ్చు Computers are very versatile machines. Computers are capable of performing almost any task, provided the task can be reduced to a series of logical steps. A computer can perform various types of tasks, so the same computer can be used for various purposes such as playing games, accounting, listening music, typing and printing documents, design and animation. వాచింగ్ మూవీస్ చాటింగ్ అండ్ సెండింగ్ ఆర్ ఎక్సెట్రా వర్సటైలిటీ తొలి రోజుల్లో కంప్యూటర్లు ప్రధానంగా లెక్కలు కట్టడానికి తయారు చేయబడ్డాయి అయితే సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొలది వాటిని అనేక రకాలుగా వినియోగించుకోవడం సాధ్యమవుతోంది బ్యాంకింగ్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల వ్యాపారం మరియు వాణిజ్య రంగాలలో కంప్యూటర్లు వినియోగించబడుతున్నాయి పాఠశాలలో బోధనోపకరణాలుగా అవతారం దాల్చాయి పరిశోధనాలయాల్లో శాస్త్రవేత్తలు ఎన్నో క్లిష్టమైన సమస్యలకు సమాధానాలను కనుగొనడంలో సహకరిస్తున్నాయి సినిమా మరియు ఆర్ట్ రంగాలలో స్పెషల్ ఎఫెక్ట్లను సృష్టించడానికి కంప్యూటర్లను వినియోగించబడుతున్నాయి ఇంటర్నెట్ ఆవిర్భవించడంతో కంప్యూటర్లు కమ్యూనికేషన్ మాధ్యమాలుగా టెలిఫోన్లుగా ఆన్సరింగ్ మెషిన్లుగా ప్యాక్స్ మెషిన్లుగా వినియోగించబడుతున్నాయి అదేవిధంగా రైలు ప్రయాణం నుంచి అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం వరకు అన్ని కంప్యూటర్ల సహాయంతో సాగుతున్నాయి సిక్స్త్ వన్ ఆటోమేషన్ వన్స్ ది ఇన్స్ట్రక్షన్ ఫీడిన్ టు కంప్యూటర్ ఇట్ వర్క్స్ ఆటోమేటికల్లీ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటిల్ ది కంప్లీషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ మేడ్స్ లాజికల్ ఇన్స్ట్రక్షన్ టు టెర్మినేట్ ద జాబ్ కంప్యూటర్స్ కెన్ వీ ప్రోగ్రామ్ టు పెర్ఫామ్ ఏ సిరీస్ ఆఫ్ కాంప్లెక్స్ టాస్క్ ఆటోమేటికల్లీ సో ది కంప్యూటర్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ టు ఫర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ది ఇండస్ట్రీస్ విచ్ పెర్ఫామ్ ద టాస్క్ వితౌట్ గెట్టింగ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఫామ్ ది ఆపరేషన్ ఆటోమేషన్ యాంత్రికత కంప్యూటర్లు ఆటోమేటిక్గా పనిచేస్తాయి కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టిన తర్వాత అది ఏ విధమైన మానవ సహకారం అవసరం లేకుండా ఆటోమేటిక్గా పనులను పూర్తి చేస్తుంది కంప్యూటర్కి ఇచ్చిన ఆజ్ఞలను తగిన విధానంలో నిలిపివేస్తే తప్ప కంప్యూటర్ తన పనిని ఆపదు ఏ కంప్యూటర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ బ్రైట్నెస్ బ్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఎక్స్ట్రా ఇట్ కెన్ వర్క్ ఫర్ అవర్స్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఎర్రర్ ఈ మిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ టు బి పెర్ఫార్మ్ ఏ కంప్యూటర్ విల్ పెర్ఫార్మ్ ఎవరీ క్యాలిక్యులేషన్ విత్ ద సేమ్ ఎక్యురసీ డ్యూ టు దిస్ కెపాబిలిటీ ఓవర్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ రొటీన్ టైప్ ఆఫ్ వర్క్ అన్లైక్ హ్యూమన్ బీయింగ్ ఏ కంప్యూటర్ నెవర్ ఫీల్స్ టైడ్ అండ్ బోర్డ్ టు డూ ఎ టాస్క్ రిపీటెడ్లీ ఫర్ లాంగ్ టైమ్ సో కంప్యూటర్ కెన్ పెర్ఫార్మ్ ది సేమ్ టాస్క్ విత్ ద సేమ్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఈవెన్ ఫర్ హవర్స్ అండ్ డే సిపిటీస్ ప్రొవైడెడ్ ది సూటబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ కరెక్ట్ ప్రోగ్రామ్ శ్రద్ధ మానవునితో పోలిస్తే కంప్యూటర్లు ఎక్కువ శ్రద్ధను స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కంప్యూటర్లు అవిచ్ఛిన్నంగా విసుగు లేకుండా గంటల తరబడి ఇచ్చిన ఏ పనిని ఏ తప్పులు లేకుండా పూర్తి చేస్తాయి ఈ లక్షణం వలన కంప్యూటర్లు రొటీన్గా జరిగే పనుల విషయంలో మానవుని అధిగమిస్తున్నాయి ఏ కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ మెషిన్ డెవలప్డ్ టు ఫెఫామ్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ టర్మ్స్ మోస్ట్ ఆఫ్ కంప్యూటర్ స్పాట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్

పని చేయాలో అంతవరకు పనిచేసి ఆగుతుంది మనం పని ఎక్కడ మొదలు పెట్టామంటామో అక్కడ మొదలు పెడుతుంది కంప్యూటర్కు స్వతంత్ర వివేచన లేదు మనిషిలాగా ఇది నీతి నియమాలను తప్పు ఒప్పులను స్వయంగా నిర్ణయించలేదు మనిషి ఇచ్చే సూచనలను బట్టి మాత్రమే ఇది పనిచేస్తుంది నో కంఫర్టబిలిటీ అన్ని సాఫ్ట్వేర్లు అన్ని కంప్యూటర్లలోనూ పనిచేయకపోవచ్చు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను వినియోగించి రూపొందించబడిన సాఫ్ట్వేర్ మరో ఆపరేటింగ్ సిస్టమ్ గల కంప్యూటర్లో పనిచేయదు అలాగే అన్ని హార్డ్వేర్ పరికరాలు ఫెరిఫెరల్ పరికరాలు ఉప పరికరాలు అన్నీ కంప్యూటర్లో వినియోగించడం సాధ్యం కాదు ప్రతి సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అంశానికి నిర్దిష్టమైన ప్రామాణికాలు ఉంటాయి అవి లోపిస్తే అవి పనిచేయవు నిజానికి కంప్యూటర్లు వాటంతటా అవే ఏ విషయాన్ని అనుభవం మీద నేర్చుకోలేవు అయితే ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ ప్రజ్ఞపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ఈ రంగంలో ఎంతో అభివృద్ధి కూడా సాధించడం జరిగింది రానున్న రోజుల్లో కంప్యూటర్లు అనుభవం మీద విషయాలు నేర్చుకునే స్థాయిని చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి లాస్ట్ స్లైడ్ అసైన్మెంట్ స్లైడ్ గ్యామ్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఇవాల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్ల పరిణామక్రమాన్ని వివరించండి లేదా కంప్యూటర్ల తరాలను వివరించండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్ యొక్క లక్షణాల గురించి విపులంగా వ్రాయండి